వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై టాక్స్ సో ఈరోజు మనం వీడియోలో హౌస్ ప్లాన్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి హౌస్ ప్లాన్ అయితే చూడబోతున్నాము నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హౌస్ ప్లాన్స్ కోసం మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఎవరికైతే హౌస్ ప్లాన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మా యొక్క మై టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు ప్లాన్ కాస్ట్లో మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరైతే ప్లాన్ కావాలని నా యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు సంప్రదిస్తారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ఫేసింగ్ కావాలి ప్లాట్ సైజ్ అంతా మీకు ఏ ఏ రూమ్స్ ఉండాలి అనేది మీరు నాకు పెడితే దాన్ని బట్టి నేను మీకు ప్లాన్ అనేది గీసిస్తాను ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే మీకు పెట్టిన తర్వాత మాడిఫికేషన్ చేసి ఆటో క్యాడ్లో డ్రా చేయడం అయితే జరుగుతుంది చాలామంది జనరల్గా సైజ్ చెప్పేస్తున్నా కానీ రిక్వైర్మెంట్స్ చెప్పట్లేదు సో అవన్నీ క్లారిటీగా చెప్తే మీకు నేను వన్ ఆర్ టూ డేస్లో ప్లాన్ అయితే గీసి ఇవ్వడం జరుగుతుంది ప్లాన్స్ కావాలనుకున్న వాళ్ళు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్ని మీరు వాట్సాప్ చేస్తే మీకు ప్లాన్ అయితే గీసిస్తాను సో ఇది మనం ఆల్రెడీ ఈ ప్లాన్ అయితే గీసిచ్చాము సో దీన్ని మీకు నచ్చితే ఈ ప్లాన్ ఎవరికన్నా కావాలనుకుంటే ఫాలో అవ్వండి ఇటువంటి ప్లాన్స్ మీకు కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి సో ఇక్కడ ముప్పై ఒకటి ఇంటూ ఇరవై ఏడు ఉన్నటువంటి ప్లాటు వాళ్ళకి బెడ్రూము అదేవిధంగా షాపు హాలు కిచెను పూజారూము అవుట్ సైడ్ టాయిలెట్ కావాలి అన్నారు సో దానికోసమని అయితే మనం ఒక ప్లాన్ అయితే గీసి ఇవ్వడం జరిగింది సో ఆ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒకసారి గీసి చూపిస్తాను చూడండి సో ఈస్ట్ ఫేసింగు ఈస్ట్ మనకి ట్వంటీ సెవెన్ ఫీటు థర్టీ వన్ ఫీటు ఓకేనా అయితే దీంట్లో మనకి బెడ్రూము ప్లస్ షాప్ ఇవన్నీ రావాలి కాబట్టి సో మనం ఇనిషియల్గా దీనికి ప్యాసేజ్ అనేది వదులుతున్నాము సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ గేటు గేట్ నుంచి ఎంటర్ అవగానే ఇది మనకి స్టెప్స్ స్టెప్స్ కింద వాళ్ళు అడిగినట్టు అవుట్ సైడ్ టాయిలెట్ అయితే ఉంటుంది స్టెప్స్ కింద తర్వాత ఇది మెయిన్ డోరు ఎంటర్ అవ్వగానే మనకి హాల్ వస్తుంది హాల్ యొక్క సైజ్ వచ్చేసి థర్టీన్ ఫీట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ బై టెన్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి రూమ్ అనేది ఈశాన్యంలో ఉండాలి కాబట్టి ఇక్కడ రూమ్ వస్తుంది ఇది ఫోర్ ఫీట్ పై ఫోర్ ఫీట్ అదేవిధంగా దీనికి ఆనుకొని మెయిన్ డోర్ సో ఈ ప్యాసేజ్కి వెళ్ళడానికి ఈ ప్యాసేజ్కి వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ అయితే ప్యాసేజ్ అనేది ఉంటుంది తర్వాత మెయిన్ డోర్లోకి ఎంటర్ అవగానే హాలు ఇక్కడ రూము తర్వాత ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ తర్వాత ఇక్కడ నుంచి బెడ్రూమ్లోకి ఎంటర్ ఎంటర్ అనమాట బెడ్రూమ్ సైజ్ వచ్చేసి థర్టీన్ ఫీట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ బై ట్వెల్వ్ ఫీట్ అదేవిధంగా ఇక్కడ ఉన్న టాయిలెట్ వచ్చేసి ఫోర్ ఫీట్ బై సిక్స్ ఫీట్ తర్వాత ఇది షాప్ అనమాట షాప్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఫీట్ బై ట్వెల్వ్ ఫీటు ఇదంతా ఏంటంటే రోలింగ్ షటర్ ఉంటుంది అనమాట షటరు సో ఇది మనమైతే మనం గీసినటువంటి ప్లాను తర్వాత విండోస్ విండోస్ చూస్తే ఇక్కడ ఒక విండో అదేవిధంగా ఒక విండో ఇక్కడ ఒక బెడ్రూమ్లో విండో ఇక్కడ ఒక విండో తర్వాత మనకి హాల్లో ఇక్కడ మనకి పాసిబిలిటీ అయితే ఉండదు కాబట్టి మనకి ఫోర్ విండోస్ వచ్చేసరికి ఫోర్ పెట్టుకోవచ్చు ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే మనం తీసి ఇచ్చినటువంటి ప్లాను ఇటువంటి ప్లాన్స్ మీకు కూడా కావాలంటే మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించండి కొంత అమౌంట్ అయితే మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా ఫస్ట్ వీడియోలో నేను పెట్టున్నాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే